చీజ్ లేకుండా దాదాపుగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే శాండ్విచ్ చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. అయితే మరి ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. మరి శాండ్విచ్ కోసం శాండ్విచ్ తవా కూడా లేకుండా మనం ఇంట్లో దోశ చపాతీ చేసుకుంటాం కదా, ఆ పెనం మీద చేసుకోవచ్చు. చీజ్ లేకుండా శాండ్విచ్ బాగుంటుందా బాగోదా అనే డౌట్ మాత్రం అస్సలు వద్దండి. ఎందుకంటే ఈ శాండ్విచ్ నేను ఇండియన్ స్టైల్లో చేశాను, మన ఇండియన్ టేస్ట్ ఉంటుంది, సో మనందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఫస్ట్ అయితే శాండ్విచ్లోకి ఫిల్లింగ్కి రెడీ చేస్తున్నాను. కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి చాప్ చేసిన ఉల్లిపాయలని వేసుకొని జస్ట్ 1 నిమిషం, అంటే 1 నిమిషం మాత్రమే ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోని గ్రేట్ చేసిన అల్లం 1/2 ఇంచ్, 1 పచ్చిమిరపకాయ, ఇంకా కొంచెం క్యారెట్ ముక్కల్ని వేసి ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడిని వేసి ఇంకో 10 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసి ఇందులో ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలు 2 వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయినట్టు ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఫిల్లింగ్ కోసం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవడానికి గ్రీన్ చట్నీ కోసం ఈక్వల్ క్వాంటిటీలోని పుదీనా ఇంకా కొత్తిమీరిని తీసుకోవాలి. కారం కోసం 1 పచ్చిమిరపకాయని వేస్తున్నాను. మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే ఇంకా 1 లేదా 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, ఇంకా దీనికి నీళ్ళకు బదులుగా 2 స్పూన్ల పెరుగుని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక దీనికి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ. శాండ్విచ్ ఫిల్లింగ్, ఇంకా గ్రీన్ చట్నీ రెండు రెడీ అయిపోయి కదా. ఇప్పుడు దోశ పెనం పైన కొద్దిగా బటర్ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులు ఫ్రై చేసుకోవాలి. నేను ఇలా 4 బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేశాను. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్కి గ్రీన్ చట్నీ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకొని ఇంకో బ్రెడ్ స్లైస్కి బంగాళదుంప చేసి ఉంచుకున్నాం కదా, అది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్లైసెస్ని ఇలా జాయిన్ చేస్తే మన నో చీజ్ దేశీ స్టైల్ శాండ్విచ్ రెడీ. ఈ స్టైల్లో శాండ్విచ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఇంట్లో ట్రై చేసిన డిఫరెంట్ స్టైల్ శాండ్విచెస్ ఏమన్నా ఉంటే అవి కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ కూడా చేయండి.